బడనపల్లి పొలాలలో హత్యకు గురైన దళిత మహిళ స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. హత్యకు గురైన దళిత మహిళ స్నేహలతకు మాలమహానాడు నాయకులు నివాళులర్పించారు మరియు హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. దళితులపై దాడులు నశించాలి, స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు రెడ్డి అప్పలనాయుడు, మాలమహానాడు జనరల్ సెక్రటరీ అబ్బూరి అనిల్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర మాలమహానాడు జనరల్ సెక్రటరీని ఈరోజు ఒంగోలులో జరిగిన ఘటనమే కానీ అనంతపురం జిల్లా ధర్మవరం రోడ్లో జరిగిన స్నేహలత్య హత్య కేసు కోసం కొవ్వొత్తుల నివాసన తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 4-5 సంఘటనలు ఎస్సీ పిల్ల ఆడపిల్లలపై దాడులు జరిగినాయి. నామమాత్ర అరెస్టులు చూపిస్తున్నారు తప్ప దిశ చట్టం ఎంతవరకు వర్తిస్తుందో తెలియని పరిస్థితి. ఏదైతే ఎస్సీ ఎస్టీ ఆడపిల్లలు జరిగిన చర్యలు రాజకీయ ప్రవేశాన్ని బట్టి మేము తట్టుకోం, రాజకీయ జోక్యాలను మేము ఖండిస్తున్నాం. నామమాత్ర అరెస్టులు చూసి ఎస్సీ ఎస్టీలని నిర్వీర్యం చేస్తున్నారు. ఏదైతే సంచలనం దిశ చట్టం అన్నారో దాన్ని కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకు వర్తింపజేసేలాగలేదు. దిశ చట్టం అనేది అడగారిన వర్గాలకు వర్తిస్తుందా, లేదా అగ్రకులాలకు మాత్రమే చెందిందా, లేదా రాజకీయ నాయకులు ఎటు తిరిగితే అటు తిరుగుతుందా దిశ చట్టం అనే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా ఆడపిల్లలు అన్యాయంగా చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు, అత్యాచారానికి గురవుతున్నారు. ఇదివరకు కేసుల్లో ప్రభుత్వం చొరవ చూపి నిందితులను అన్ని అరెస్ట్ చూపించింది, కానీ వాళ్ళపై ఎటువంటి కఠిన చర్యలు చూసేదనేది సామాజిక మాధ్యమాల్లో కానీ పత్రికలకు మీడియా పరంగా కూడా ఎక్కడా లేకపోవడం వల్ల ఈ వర్షణ ఘటనలు అవుతున్నాయని మేము మాలమహానాడు తరపు నుంచి సూచిస్తున్నాం. మేము ఒకటే అనుకుంటున్నాం, ఏదైతే రంగయ్యగూడ అంబేద్కర్ యూత్ లీడర్ని మరి ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సరే మేము ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మరి చిత్తూరు జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో మరి ఈ రూరల్ పరిధిలో జరిగినటువంటి స్నేహలత అనే అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి మీద ఇద్దరు వ్యక్తులు కార్తీక్ రాజేష్ అనే యువకులు మరి ఆ ఆడపిల్లని నైట్ పూట ఆ అమ్మాయి బ్యాంకులో పనిచేసుకుంటుంది, ప్రైవేట్ జాబు, ఆవిడ జాబ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి కంది చేలోకి తీసుకెళ్లి అమ్మాయిని మానభంగం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి తగలబెట్టిన వారి యువకులనే అరెస్టు చేయకోకుండా ఏదో నిమ్మకి నీరెత్తినట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మరి గతంలో హైదరాబాద్లో జరిగిన ప్రియాంక రెడ్డి మీద సంఘటన జరిగితే ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఎన్కౌంటర్ చేశారు. అలాగే ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సరే అలాగే ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించినటువంటి యొక్క ధర్నా నిరసన కార్యక్రమంలో రాష్ట్ర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెడతం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్రంలో ఆడపిల్లలకి భద్రత లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఆడపిల్లల్ని మరి అత్యాచారం చేయటం, హత్యలు చేయటం, చిన్న చిన్న బాలికలను కూడా ఈ రోజున చెరిసి పాడు చేసి వాళ్ళని హత్యలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏదైతే తెలంగాణలో దిశ ఘటన జరిగినప్పుడు ఒక దిశ చట్టాన్ని ఈ రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి మరి అట్టహాసంగా తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజున ఆడపిల్లలకు రక్షణ లేదు, ఆడపిల్లలు బయటికి పోవాలంటే మరి తిరిగి వస్తారా రాదా అనేటువంటి తల్లిదండ్రులు ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో మరి నిన్నగాక మొన్ననే వరుస ఘటనలు జరిగినాయి. వాటి ఒంగోలు కానీ అనంతపురంలో